ఫ్రెండ్స్ అందరూ కూడా బిజినెస్ చేయాలి అని ఒక థాట్ వచ్చినప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ కూర్చుంటారు అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ తర్వాత ఏ ప్రయత్నం అంటే దీనికన్నా బెస్ట్ బిజినెస్ వేరే ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది కొత్తగా చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా అలా టైం వేస్ట్ అవుతూ పోతూ ఉంటుందన్నమాట సరైన నిర్ణయం తీసుకోరు అలా కాకుండా ఒక వ్యక్తి సాధారణ ఒక బిజినెస్నే 150 రూపాయలు జీతానికి నుంచి మొదలెట్టి ఇప్పుడు 30 crores టర్నోవర్ ఉండేదాకా ఆ బిజినెస్ని తీసుకెళ్ళాడనమాట సో ఆయన గురించిన సక్సెస్ స్టోరీనే మనం ఇప్పుడు చూడబోతున్నాము సో ఫ్రెండ్స్ అంతకుముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు ఫ్రెండ్స్ ఈ విధంగా బిజినెస్లో సక్సెస్ సాధించిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కంటిన్యూగా నా ఛానల్లో వస్తూ ఉంటుందన్నమాట ఇటువంటి స్టోరీస్ విన్నప్పుడు మీలో కూడా ఒక పాజిటివ్ థాట్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు టాపిక్లో వెళ్ళిపోతాం ఆయనే దోసా ప్లాజా ఓనర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రేమ్ గణపతి అన్నమాట సో ఈయనది యాక్చువల్లీ తమిళనాడులో రామనాథపురం అనే ఒక డిస్టిక్ అన్నమాట అక్కడి నుంచి వచ్చారు ఈయన 8th class 9th class చదివే రోజుల్లోనే పూటకు కూడా గడవని పరిస్థితి అన్నమాట ఇంట్లో సో అటువంటి టైంలో ఈయన ఏం చేశారంటే సరే చెన్నై వెళ్ళి ఎక్కడైనా పనిచేద్దామని చెన్నైలో ఒక టీ షాప్లో జాయిన్ అయ్యాడనమాట అక్కడ శాలరీ అంతా ఈయనకి నెలకి 150 అది మంత్లీ శాలరీ నెలకి 150 రూపాయలు టీ గ్లాస్ కడిగితే అక్కడ ఇచ్చేది సో దాంట్లో జాయిన్ అవుతూ దాంట్లో చేస్తూ ఉన్నప్పుడు ఒక అతను పరిచయం అయ్యాడనమాట ఆయన ఏం చెప్పాడు ఇక్కడైతే నీకు 150 ఇస్తున్నారు జీతం నువ్వు ముంబైకి రా ముంబైకి తీసుకుని వెళ్తాను నేను ఒక చోట పనిలో పెడతాను అక్కడైతే నెలకు నీకు 1200 దాకా ఇస్తారు జీతం అన్నారనమాట కాకపోతే ఆ జాబ్లో నేను జాయిన్ చేయించాలంటే నువ్వు నాకు 200 లంచం ఇవ్వాలన్నాడు అంటే 200 నువ్వు నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి నేను అక్కడ జాయిన్ చేస్తానంటే ఈయన దాచుకున్న డబ్బులు చేర్చి అంటే ఈయన నెల జీతమే 150 సో ఈయన దాబెట్టుకున్న డబ్బులు దాన్ని ఇంటికి కూడా పంపించాలి కదా ఆ డబ్బుల్లో ఒక 200 ఇచ్చాడనమాట ఇచ్చి ఇంట్లో చెప్తే ముంబైకి అంటే దూరం అంటే వదలరు సో ఇంట్లో చెప్పకుండా ఈయన ట్రైన్ ఎక్కి వాడితో పాటు ఎవరైతే జాబ్ ఇప్పిస్తానన్నాడో వాడితో పాటు ముంబై వెళ్ళిపోయాడనమాట సో వెళ్ళిన తర్వాత ఈయన్ని ఎవరైతే తీసుకొని వెళ్ళాడో వాడు ఒక చోట ఈయన్ని నిలబడమని చెప్పేసి జంప్ అయిపోయాడు అంతే వెళ్ళోడు మళ్ళీ తిరిగి రాలేదు అసలే కొత్త ఒక కొత్త స్టేట్ భాష రాదు హిందీ రాదు సో ఏం చేయాలి రిటర్న్ రావడానికి చేతుల్లో డబ్బులు లేవు పని ఇప్పిస్తానన్నాడు అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు మోసపోయామని గ్రహించాడనమాట ఏం చేద్దామని అక్కడ ట్యాక్సీ వాళ్ళు ఉంటారు కదా ఆ ట్యాక్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా జరిగిన పరిస్థితి చెప్పుకున్నాడనమాట సో లోకల్ అంటే తమిళ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారుగా ముంబైలో చాలామంది అక్కడ ఆ ట్యాక్సీలో సో వాళ్ళు ఏమన్నారు ఆ ట్యాక్సీ వాళ్ళంతా విని మేమంతా డబ్బులు వేసి నిన్ను రిటర్న్ మీ ఊరు పంపిస్తాము అంటే దానికి ఈయన చెప్పాడనమాట లేదండి ఇప్పుడు రిటర్న్ వెళ్ళే పరిస్థితుల్లో లేదు మా ఇంట్లో పూట కూడా గడవని పరిస్థితి నేను ఇక్కడే ఒక 5-6 నెలలు పనిచేసి డబ్బులు బోగు చేసుకొని మళ్ళీ వెళ్తాను మీరు మీకు తెలిసిన ఇక్కడ ఎక్కడైనా షాప్లో ఏదైనా పని ఇప్పించండి అంటే సరే అని వాళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ తెలిసిన ఒక టీ షాప్లో ఈయన్ని జాయిన్ చేయించారనమాట సో అక్కడ ఏం చేశాడు ఆ టీ గ్లాసులు కడగడం దాంతోపాటు టీ ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది కూడా చూసుకున్నాడు రెడీ చేయడం సో తర్వాత ఒక బేకరీలో జాయిన్ అయ్యాడు అక్కడ నుంచి సో బేకరీలో కూడా అక్కడ లోపల పాత్రలు ఉంటాయి కదా అవి కడగడమే అనమాట కడిగే పని ఆయనకి ఇచ్చారు తర్వాత మెల్లగా అక్కడ అలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఈయన్ని టీ సప్లై చేసే పనికి పెట్టుకున్నారనమాట అంటే టీ తీసుకొని వెళ్ళి అందరికి ఇచ్చి రావడం సో అలా చాలామంది పరిచయం అయ్యారనమాట ఈయనకి కూడా ఒక అవగాహన వచ్చింది మార్కెటింగ్ పైన అసలు ఏ విధంగా వ్యాపారం చేయాలి ఏందనేది సో ఈయన ఏం చేశాడు ఈ విధంగా అంటే సరిపోదు మనం ఇంకా డెవలప్ అవ్వాలంటే సొంతంగా ఏదైనా పెట్టుకోవాలి సో ఏం చేద్దాం అంటే దోశ బిజినెస్ పెడదాము చిన్నది తోపుడు బండి మీద స్టార్టింగ్లో స్టార్ట్ చేద్దాం అని ఆలోచన వచ్చింది సో ఇప్పుడు అంటే ా టైం పీరియడ్ ఎప్పుడు 1992-1994 మధ్యలో జరిగిన స్టోరీ అన్నమాట ఇది సో ఈయన ఏం చేశాడు ముంబై రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక తోపుడు బండి మీద పెట్టాలని డిజైన్ అయినప్పుడు ఒక అతను పరిచయం అయ్యాడనమాట ఎందుకు మనం ఇద్దరం కలిసి పెడదాము
ఈక్వల్గా షేర్ చేసుకుందాం అన్నాడు. సరే ఇంకొక మనిషి తోడు ఉంటాడు కదా అని ఈయన కూడా ఓకే సరే అన్నాడు. వాడు ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, పెట్టుబడి నేను పెడతాను, వర్క్ నువ్వు చెయ్యి, వచ్చింది ఇంట్లో చెరో సగం అన్నాడు. సరే దానికి ఒప్పుకున్నాడు అన్నమాట. ఒక వన్ మంత్ పోగానే బిజినెస్ కాస్త డెవలప్ అయ్యింది. అంతే పెట్టుబడి ఎవరైతే పెట్టాడో వాడు ఎన్ని ఇంకా నువ్వు సర్దుకోనైనా నేను చూసుకుంటాను, నువ్వు అవసరం లేదనేసాడు. అంతే ఈసారి ఒకటే డిసైడ్ అయ్యాడనమాట. మళ్ళీ మనం వెళ్తే జాబ్కి అయితే వెళ్ళకూడదు, పనికి ఎక్కడ పనిచేయడు, పెడితే సొంతంగానే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాడు. సరే మళ్ళీ తిరిగాడనమాట, లొకేషన్ తిరిగి మళ్ళీ ఆ దగ్గరలోనే ఇంకొక ప్లేస్లో తను సొంతంగా తోపుడు బండి మీద పెట్టుకున్నాడు ఏదో కష్టం మీద. సో పెట్టుకొని ఫస్ట్ ఒక వెరైటీ, రెండు వెరైటీ, మూడు వెరైటీ దోశలు వేసుకుంటూ ఉన్నాడనమాట. సో ఆ రూట్లో వెళ్ళే కాలేజ్ పిల్లలు వీళ్ళంతా కూడా ఈ సౌత్ ఇండియన్ దోశ అనేటప్పటికీ ఇంకా బాగా రుచిగా, అంటే ఈ స్టైల్ అక్కడ రాదు కదా, సో సౌత్ ఇండియన్ దోశ అనేటప్పటికీ ఇంకా రుచిగా ఉండేటప్పటికీ ఇంకా బిజినెస్ అనేది పెరిగిందనమాట. సో కంటిన్యూగా చాలామంది కూడా ఆయన్ని గుర్తించి ఆయన దగ్గరికి రావడం, మంచి టేస్ట్ ఇవ్వడం, క్వాలిటీ ఇవ్వడం, డిఫరెంట్గా దోశలు వేయడం, ఒక 5-6 రకాల దోశలు అనేటప్పటికీ అందరూ డెవలప్ అయింది బిజినెస్. ఇలా చేస్తూ ఉన్న టైంలో అప్పుడు ఒక మాల్ ఓపెన్ అయిందనమాట, ఇది ముంబైలో ఒక పెద్ద మాల్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు ఈయన దగ్గర, నువ్వు మంచి టేస్ట్ ఇస్తున్నావు దోశ, మంచి వెరైటీస్ కూడా ఇస్తున్నావు, బట్ నీ జీవితం బాగుపడాలంటే నువ్వు ఆ మాల్లో షాప్ ఒకటి తీసుకొని పెడితే మాత్రం ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అన్నారు. సో ఈయనకు కూడా అదే అనిపించింది అనమాట. సో మనం మంచి క్వాలిటీ ఇస్తున్నాం, టేస్ట్ ఇస్తున్నాం, డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నాం, మనం ఎందుకు దాంట్లో తీసుకోకూడదు అని ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఊరు వచ్చాడనమాట. ఊరు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ బంధువులు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేసి ఒక 50,000 తీసుకొని వెళ్ళి అక్కడ డిపాజిట్ చేశాడు ఆ మాల్లో. ఆ షాప్ 50,000 డిపాజిట్ చేసి దాంట్లో షాప్ తీసుకున్నాడనమాట ఆ పెద్ద మాల్లో. తీసుకొని అక్కడ పెట్టాడు దోశ. అక్కడ ఎలా చేశాడు దోశ, ఫస్ట్ అంటే ఇంకా డిఫరెంట్, అంటే ఇప్పుడు మనం పెట్టిన తోపుడు బండి మీద కాదు మాల్లో పెట్టాం కాబట్టి ఇంకా వెరైటీస్ పెంచాలి. ఇది ఎప్పుడు జరిగింది, 2003లో. సో అక్కడ ఆ మాల్లో తీసుకొని షాప్ పేరు దోశ ప్లాజా అని పెట్టాడు, ఓన్లీ దోశ. సో దాంట్లో ఇంకా కొత్త వెరైటీస్, నూడిల్స్ దోశ, పిజ్జా దోశ, ఇలా డిఫరెంట్గా దాంట్లో ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఈ విధంగా చాలా తక్కువ పీరియడ్లోనే ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈయన్ని చూసిన తర్వాత ఇంకా వేరే వేరే సిటీలో ఇంకా సేమ్ ఈ 100 వెరైటీ దోశ చూసే ఉంటారు మీరు, 100 రకాల దోశలు. సో అదన్నీ ఈయన స్టార్ట్ చేసిన తర్వాత ఈయన్ని చూసి మొత్తం ఇది స్ప్రెడ్ అయిందనమాట ఇండియాలో, మిగతా అన్ని చోట్లకు కూడా 2003లో ఈయన. సో ఈయన ఈ విధంగా మంచి సక్సెస్ కొట్టాడు, మామూలుగా కాదు, అసలు దాన్నే ఇంకా వేరే పెద్ద పెద్ద సిటీలో మొత్తం విస్తరించాడనమాట. ఇప్పుడు దోశ ప్లాజా అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మొత్తం ఈయన ఆర్టికల్స్ మొత్తం వస్తాయి, ఈయన తీసుకున్న అవార్డ్స్ ఆర్టికల్స్, ఈయన ఇన్స్పైరింగ్ స్టోరీస్, ఈయన ప్రతి మీడియా, ప్రతి టీవీ ఛానల్లోనూ ఈయన ఇంటర్వ్యూస్ ఉన్నాయి, న్యూస్ పేపర్లో ఈయన గురించి చాలా ఆర్టికల్స్ వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఈయన మొత్తం అన్ని సిటీస్లోనూ స్ప్రెడ్ చేస్తూ, అంటే ప్రముఖ నగరాల్లో పెట్టి, తర్వాత ఇప్పుడు ఏరా అంటే న్యూజిలాండ్, దుబాయ్లో కూడా ఉందన్నమాట ఈ దోశ ప్లాజా. చూడండి ఫ్రెండ్స్, ఈయన చదువుకునింది 9వ తరగతి మాత్రమే, ఏది 9వ తరగతి మాత్రమే, భాష రాని ఒక ప్రదేశానికి వెళ్ళాడనమాట. మనం ఇక్కడ నుంచి వేరే స్టేట్ వెళ్ళాలంటే తడబడుతూ ఉంటాం, హిందీ రాదు కదా మనకి అంతగా అని. సో ఈయన ఆ ప్లేస్లో వెళ్ళి అందరు తినే, సాధారణ మనం అందరూ మార్నింగ్ పూట తినే దోశ ఒకటి పెట్టి, ఇప్పుడు ఆయన టర్న్ ఓవర్ ఎంత, 30 కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాడు, 30-40 క్రోర్స్ టర్న్ ఓవర్ అనమాట, ఏది పర్ యానం. అంటే ఈయన 150 రూపాయలు జీతానికి మొదలయ్యి ఇప్పుడు ఇంత పెద్ద, చూడండి ఏపీజే అబ్దుల్ కలాం గారి దగ్గర కూడా ప్రశంసలు, ఒక గిఫ్ట్ తీసుకున్నాడు అనమాట. సో ఇలా ప్రముఖులు చాలామంది దగ్గర కూడా, క్రికెటర్స్ అందరు కూడా, ముంబైలో దోశ ప్లాజా అంటే చాలా ఫేమస్ అనమాట. సో అందరు కూడా ఈయన్ని అభినందించడమే కాకుండా ఈయన్ని తీసుకొని వెళ్ళి స్కూల్ కాలేజెస్లో మొత్తం కూడా ఆ స్టోరీ చెప్పమని, ఏది అంటే మోటివేట్ చేయమని పిల్లల్ని. సో ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు భావించినప్పుడు దయచేసి ఆలోచిస్తూ కూర్చోకండి. అందరూ కూడా కొత్త రకం బిజినెస్ చేయాలి, కొత్తగా చేయాలి, దీంట్లో పోటీ ఎక్కువ, పోటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, పోటీ ఉంటేనే మనం బిజినెస్లో ఎదగలం. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు
రెగ్యులర్ బిజినెస్సే అయినప్పటికీ దాంట్లో ఏది ఏదైనా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకెళ్ళండి. ఈయన చూడండి దోశ తీసుకున్నాడు, బట్ ఆ దోశలోనే వెరైటీస్ పెట్టాలని ఈయనకి ఆలోచన వచ్చింది. దాంట్లో 100 రకాల వెరైటీస్ అప్పట్లో స్టార్ట్ చేశాడు. ఆయన తర్వాత ఇంకా చాలామంది ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి. సో ప్రేమ్ గణపతి ఈయన పేరు, గుర్తుపెట్టుకోండి, దోశ ప్లాజా ఓనర్ ప్రేమ్ గణపతి. మీరు గూగుల్లో ఆర్టికల్ చూసినా ఈయన గురించి చాలా విషయాలు అయితే వస్తాయి. సో మీరు కూడా జాబ్ చేస్తూ ఉండడాన్ని నేనైతే ప్రోత్సహించడం లేదు. జాబ్ పక్కన పెట్టి ఒక చిన్న వ్యాపారం పెట్టండి. ఆ వ్యాపారంలో ఎదుగుదల అనేది ఉంటుంది. ఒకరోజు నష్టం రావచ్చు, ఒకరోజు లాభం రావచ్చు. అదే జాబ్ అంటే ఎదుగుదల ఉండదు, అదే జీతం. ఒకవేళ ఎదిగినా ఒక 5-10,000-20,000 అంతే. సో బిజినెస్ 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 ఇదే మన భారతదేశానికైనా మంచిది, మీ లైఫ్కైనా మంచిది అన్నమాట. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.